అంటే ఈ కేఫ్రేసర్ డిజైన్ కి సంబంధించినటువంటి రకాలు మిక్స్ చేసినటువంటి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగే నాకైతే ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఇష్టం. పల్సర్ వచ్చింది, ఇంజిన్ లోపల ఆయిల్ అనేది బయటకు వచ్చి కూల్ అయ్యి మరలా ఇంజిన్ లోనికి వెళ్ళడానికి ఇదిగోండి. ఒక కంప్లైంట్ అయితే నేను నోటీస్ చేశాను. ఓకే, ప్రజెంట్ అయితే నాకు నోటీస్ చేస్తుంది ఎక్కువగా అయితే ఈ మూడు. ఫైవ్ ప్రైస్ కొన్నారండి మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంగా మాట్లాడుతుంది. అదేంటంటే పల్సర్ N160కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో, అలాగే రివ్యూ చేయమని అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఈ పల్సర్ N160 అనేది విజయ్ గారు అని చెప్పేసి విశాఖపట్నం మనకు బ్రదర్ అయితే ఉన్నారు, ఆయనైతే ఓన్ చేసుకోవడం జరిగింది. ఓన్ చేసుకుని ఒక 500 కిలోమీటర్లు కూడా పల్సర్ N160తో తిరగడం అయితే జరిగిందనమాట. ఆయనకి చాలా ప్రోస్ అయితే కనిపించినది, దీంట్లో చిన్న చిన్న కాన్స్ కూడా కనిపించాయి. ఫ్రెండ్స్, పల్సర్ N160 అనేది సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట, చాలా బాగుంది కదా. సో NS160తో పోల్స్తే దీని లుక్ అయితే మాత్రం స్పెషల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగని P150తో కూడా పోల్చినా సరే దీని లుక్కే చాలా బాగుందండి. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై 160cc సెగ్మెంట్లో వెహికల్ కొనాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా పల్సర్ N160 మీద అయితే ఒక లుక్ వేయండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది జనాల అటెన్షన్ అయితే ఆ విధంగా గ్రాస్ప్ చేస్తుంది. దీంట్లో అయితే 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సిటీలో తిరిగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈవెన్ 35-speed కూడా మనం 5th gear అయితే వెళ్ళిపోవచ్చు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ బైక్లో ఉండేటటువంటి టోటల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే సైడ్ ప్రొఫైల్ నుంచి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇక ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టే ఫస్ట్ మిర్రర్స్ నుంచి వద్దాం. సో దీంట్లో మిర్రర్స్ అయితే నాకు స్పెషల్గా అనిపించాయి. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మిర్రర్స్ కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. దీంట్లో అయితే బై ఫంక్షనింగ్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంటుందండి, ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఉంటుంది. బై ఫంక్షనింగ్ అంటే ఐబీమ్ లో బీమ్ కలిపి దాంట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే స్పెషల్ అట్రాక్షన్ అయితే నిలిచినాయి. సరే కదా, రోబోట్ లాగా అయితే కనిపిస్తుంది బండి ఫ్రంట్ నుంచి. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డిఆర్ఎల్స్ అయితే వెలగట్లేదు, ఇంజిన్ సెల్ఫ్ చేసిన తర్వాత మాత్రం డిఆర్ఎల్స్ వెలుగుతున్నాయండి. సో హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ కోసం అని చెప్పేసి ఒక స్విచ్ అయితే ఉంది. సో దీంట్లోపలే మనకి హైబీమ్ లో బీమ్ అయితే ఉంటుంది అన్నమాట, సెపరేట్గా అయితే లేదు. చాలా బాగుంది కదా లైటింగ్ అయితే. ఇక ఫ్రంట్ ఫెండరు, సో ఫైబర్తో కూడినటువంటి ఫ్రంట్ ఫెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఆల్రెడీ ఇన్నర్లో ఒక ప్యానెల్ అయితే ఉంది, దాని మీద అయితే ఇది మౌంట్ చేయబడింది. దాని తర్వాత ఇక సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. సో ట్రావెల్ అయితే చాలా తక్కువగా ఉంది, మరి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్లో కొట్టినా పెద్ద పెద్ద గుంతల్లో పడినా సరే సౌండ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆఫ్ రోడర్ కాదు కదా, స్పోర్ట్స్ బైక్. సో దాని తర్వాత దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డిస్క్, ఫ్రంట్ డిస్క్ అయితే మనకి 300mm డిస్క్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఈ బ్లాక్ కలర్ బల్లు ఏవైతే ఉంటాయో అవి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తాయి. గ్రిమికా బ్రేక్స్ అయితే యూజ్ చేశారు, సో గ్రిమికా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, చూసారు కదా. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుందండి. దాని తర్వాత ఇదిగోండి ఏబిఎస్ రింగ్ అయితే ఇక్కడ ఉంది. ఈ రిఫ్లెక్టర్ అనేది బిఎస్6 వచ్చిన తర్వాత కామన్గా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది, 100x80 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్. ఇక దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ తీసుకున్నట్టయితే ఇదిగోండి ఈ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది మెటల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి 14 liter ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇక ఫ్యూల్ ట్యాంక్కి సైడ్ ప్యానెల్ ఎక్స్టెన్షన్ ఉంది, అదైతే నెక్స్ట్ లెవెల్ లుక్ ఇచ్చిందండి బండికి. బండి లుక్ అంతా కూడా ఈ ప్యానెల్లోనే ఉంది. ఈ ప్యానెల్ అయితే ఫ్రంట్ సస్పెన్షన్ వరకు వచ్చిందండి, అలాగే ఈ ప్యానెల్ మీద పల్సర్ 3D బ్యాచింగ్ అయితే ఉందండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది దాని తర్వాత గ్రాఫిక్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయండి. షైన్ బ్లాక్, అలాగే మ్యాట్ యాక్సిస్ గ్రేతో కూడినటువంటి డిజైన్, అలాగే దాని మీద ఉండేటటువంటి ఆ రెడ్ సిల్వర్ కాంబినేషన్లో ఉండేటువంటి స్ట్రైప్స్, ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది అనమాట. బండి ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గర నుంచి ఇవైతే క్యారీ అవుట్ అయ్యాయి. దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే మనకి హాలోజన్ బల్బ్స్లోనే ఉంటాయండి, ఇవే కాస్త ఎల్ఈడి ఇచ్చుంటే బాగున్నాను. దాని తర్వాత పల్సర్ అనేటప్పటికి మనకి ఇదిగోండి విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, పడినా సరే ఇంచుమించు గిరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక ఇదిగోండి ఇక్కడైతే ఒక క్రాష్ గార్డ్ ప్రొవైడ్ చేశారు, ఇది ఎక్స్ట్రా యాక్సరీస్లు అయితే వస్తుంది. బండి కొన్నప్పుడు మనం ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే వాళ్ళు వేసిస్తారు. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ కెటలెటిక్ కన్వర్టర్ అయితే ఉంది. సో కెటలెటిక్ కన్వర్టర్ వేరకి మరీ ఎక్కువ శాతంలో బొర తుల్లిపోకుండా ఈ కింద వరకు ఉండేటటువంటి ఈ మడ్ గార్డ్ ఏదైతే ఉందో ఇది అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇదిగోండి అండర్ బెల్లీలో ఒక కౌల్ అయితే ఒక ప్యానెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది హార్డ్ ప్లాస్టిక్తో కూడినటువంటి ప్యానెల్ అయితే ఉంది, ఇంజిన్ గాలి తగలదని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగోండి ఇక్కడ గాలి తగిలేలా హోల్స్ అయితే ఉన్నాయి. ఇక దీంట్లో ఇంజిన్ తీసుకున్నట్టే 164.9cc ఇంజిన్ అయితే ఉంటుంది, సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అయితే ఉంటుంది, SOHC ఇంజిన్ అయితే వస్తుంది, ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే రన్ అవుతుంది, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది, ఇంజిన్ లోపల ఆయిల్ అనేది బయటకు వచ్చి కూల్ అయ్యి మరలా ఇంజిన్ లోనికి వెళ్ళడానికి ఇదిగోండి ఈ రెండు పైపులు అయితే మనకి హెల్ప్ అవుతాయి. ఇది DTSI ఇంజిన్ అండి,
సో పల్సర్ అయితే దీంట్లో మనకి సింగిల్ స్పార్క్ అయితే ఇవ్వలేదు, ట్విన్ స్పార్క్ అయితే ఇచ్చింది. ట్విన్ స్పార్క్ ఇదిగోండి, ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, అటువైపు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. సో ఇదైతే మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసి అంటే పవర్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, ఇది 16 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 14.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక రైడర్ పొజిషన్ అయితే చాలా బాగుంటుందండి ఇది. సో ఇంజిన్ దగ్గరలో కాకుండా అంటే రెగ్యులర్ కమ్మోటర్ బైక్లోగా కాకుండా స్పోర్ట్స్ బైక్ లాగా కాస్త బ్యాక్ అయితే ఇచ్చారనమాట ఇంజిన్ నుంచి. దాని తర్వాత బ్రేక్ పెడల్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇక దీంట్లో మెయిన్ ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, దాని తర్వాత దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఎగ్జాస్ట్ దగ్గర ఒక ఎక్స్టెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సెంటర్ స్టాండ్ అనేది పైకి వచ్చి తగిలిపోకుండా. గైస్ ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి. అండ్ ఇంకోటి దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి, 165 mm అయితే ఉంటుంది. ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి కింద తగిలేకుండా ఉంటుంది. ఇక బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది, విత్ పిలియన్ అయితే రైడ్ చేశాను నేను. దాని తర్వాత బ్యాక్ టైర్స్ కూడా మనకి MRF నైలో గ్రిప్ జాపర్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 130x70 17-inch ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి రేర్ కూడా మనకి ABS అయితే ఉంది, డ్యూయల్ ఛానల్ ABS ఈ బండికి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. దాని తర్వాత దీంట్లో బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక మెటల్ పిలియన్ ఫుట్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాసెస్ మౌంటెడ్ అన్నమాట ఇవి. ఇవైతే ఫోల్డబుల్, ఈ ఫ్లెక్సిబుల్ అండి. ఇక సీట్స్ విషయానికి వస్తే మనకి పల్సర్ N250 లేదా F250లో ఉండే విధంగా సీట్స్ అయితే ఉన్నాయి. కొంచెం హార్డ్గా ఉన్నాయి ఇవి, సీట్ ఫోమ్ అయితే కాస్త హార్డ్గా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో పల్సర్ N160లో ఎంత క్వాలిటీ ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బ్యాక్ ప్యానల్ తీసుకున్నట్టయితే ఇదిగోండి, ఇక్కడ N160 బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇది కూడా ABS ప్లాస్టిక్ బాడీ అండి. అండ్ ఇంకోటి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో LED టైల్ లైట్ అయితే ఇచ్చారు, సీట్ కింద అయితే ఇంటిగ్రేషన్ అయి ఉంది, చాలా బాగుంది ఇది. దాని తర్వాత బ్యాక్ ఫెండర్ అండి, నాకు ఈ ఫెండర్ అయితే బాగా నచ్చింది. మెటల్ అయితే ఇచ్చారు కాబట్టి అంత వేగం పోయే అవకాశాలు అయితే ఉండవు. హాలోజన్లు అయితే ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది, ఇవి కూడా ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. నెంబర్ బోర్డు అయితే ఇక్కడ వస్తుంది. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి టైర్ హగ్గర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైర్ హగ్గర్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి. సో ఈ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బురద వెళ్ళిపోయి అంత వేగం ఇరిగిపోయేటటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు. మరి ఎక్కువ ఎక్స్ట్రీమ్ బురద కండిషన్లో వెళ్తే మాత్రం చూసుకోవాలి కాస్త. లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టయితే శారీ గార్డ్ అయితే ఇచ్చారు, చైన్ ఓపెన్ చైన్గానే ఉంటుంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే దీనికి ఇవ్వలేదు, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండు ఉంటాయండి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది, గేర్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేస్తుందంటే బండి స్టార్ట్ అవ్వదు. ఇక దీంట్లో మనకి 5-speed గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, 1 gear డౌన్ 4 gear అప్. దీంట్లో గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ ఉందండి, నేను రైడ్ చేశాను కదా నాకు అర్థమైంది. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఫ్రంట్ ప్యానల్ ఏదైతే ఉందో అది మన కాలుకి తగలాల్సినటువంటి గాలిని ఆపేయకుండా ఉండేలా. ఇదిగోండి ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి, ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే బండి ఈజీగా ముందుకు దూసుకొని వెళ్ళిపోయే విధంగా దీని ఏరోడైనమిక్స్ అయితే డిజైన్ చేయబడింది. ఆ ఫ్రంట్ ప్యానల్ అంత పెద్దది ఇచ్చినప్పుడు కూడా అక్కడైతే ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. ఇప్పుడైతే పల్సర్ N160 మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది చూద్దామండి. సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే 795 mm సీట్ హైట్ అయితే ఉంటుంది, 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా కాలు అందేస్తాయి. సో నేను 5.9 కదా, నాకు రెండు కాలు ఈజీగా కిందకి అందేస్తాయి. సో సిట్టింగ్ పొజిషన్ కూడా అంటే రైడర్ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది దీనిది. సో దీంట్లో ఉన్నటువంటి ఈ హ్యాండిల్ బార్ అయితే స్పెషల్గా నాకు నచ్చింది. అంటే ఈ కేఫ్ రేసర్ డిజైన్కి సంబంధించినటువంటి అలాగే రెగ్యులర్ కమోటర్ సిగ్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన అన్ని రకాలు మిక్స్ చేసినటువంటి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగైతే ఈ హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చేయబడింది అనమాట. పల్సర్లో ఇదివరకు అయితే ఇటువంటి హ్యాండిల్ బార్ అయితే నేను చూడలేదు. ఇవి ఉంటే క్లిప్ ఆన్స్ ఉన్నాయి, లేదంటే సింగిల్ పీస్ హ్యాండిల్ బారు ఇలా స్ట్రైట్ అయితే ఉండేది. సో ఇప్పుడైతే ఈ హ్యాండిల్ బారు రైడింగ్ పోస్చర్ని అయితే చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. మనం ఎక్కి కూర్చుంటే ఈ బండి ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎలా ఉంది బ్రదర్, బాగుందా? దాని తర్వాత ఇదిగోండి హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకున్నట్టయితే క్లిచ్ అయితే చాలా లైట్ ఉందండి. దాని తర్వాత ఇది పాజింగ్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది, హార్న్ ఉంది. సో హ్యాండ్ గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి. బార్ అండ్ వెయిట్స్ అంటే మనకు తెలిసిందే కదా, పల్సర్లో క్వాలిటీ బార్ అండ్ వెయిట్స్ అయితే యూస్ చేస్తారు. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకున్నట్టయితే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దీంట్లో కిక్ స్టార్ట్ లేదండి, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది.
ఇక ఇదిగోండి రిజర్వాయర్ తీసుకుంటే గ్రిమికా రిజర్వాయర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో .3 కానీ .4 కానీ ఫ్యూరిడ్ యూజ్ చేయాలని అయితే రాసింది. దీంట్లో .4 అయితే యూజ్ చేశారు. బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగానే ఉంటుంది. ఇక దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫినిటీ డిస్ప్లే అయితే దీంట్లో ఉంది. సెమీ డిజిటల్ సెమీ అనలాగ్ కన్సోల్ అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లేలో ఇటువైపు అయితే బ్యాటరీ వార్నింగ్ లైట్ అయితే ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంది, ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. అండ్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గిందంటే ఈ వార్నింగ్ అయితే మనకు చెప్తుంది. దాని తర్వాత ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా అనలాగ్ సిస్టమ్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఏబిఎస్ వార్నింగ్ ఉంది, ఆర్పిఎం వార్నింగ్ ఉంది, న్యూట్రల్ ఉంది. దాని తర్వాత దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది, దాని తర్వాత ఓడోమీటర్ ఉంది. ఓడోమీటర్ మరి ఎలాగ ఉంటుంది అనుకోండి. కాకపోతే ఈ స్విచ్ అనేది కాస్త ఇంకా క్వాలిటీ పెంచుంటే బాగున్నాను నా ఫీలింగ్. ఓడోమీటర్ 400 కిలోమీటర్స్ తిరిగారు, 389 కిలోమీటర్స్. దాని తర్వాత ట్రిప్ 1, ట్రిప్ 2, డిస్టెన్స్ టు ఎంటీ. సో డిస్టెన్స్ టు ఎంటీ అనమాట, ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూయల్తో ఇంకెంత దూరం వెళ్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. ఈ సెట్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, సో యావరేజ్ కేఎంపిఎల్ అయితే ఇక్కడ వచ్చింది. 43 యావరేజ్ కేఎంపిఎల్ అయితే కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఓడోమీటర్ ఉంది కదా. ఇప్పుడు సెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తాం అనుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐఎఫ్ఈ అని ఉంది కదా, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ. మనం బండి వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే కనిపిస్తుంది. ఇది మధ్య వస్తుంది అనమాట ఈ ఆప్షన్. మనం ఎంత స్పీడ్లో వెళ్తాం దాన్ని బట్టి వచ్చేటటువంటి మైలేజ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటే చాలా ఫీల్ అయితే బాగుంటుంది. నాకైతే ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఇష్టం పల్సర్లో. దాని తర్వాత ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇదిగోండి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ దగ్గరే ఉంది. దాని తర్వాత కీ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది. క్వాలిటీ అయితే కనిపించట్లేదు కానీ స్పెషల్గా అయితే ఉంది. ఇక దీనిలో చెప్పుకోవాల్సిన మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి. ఈ బైక్ అయితే 154 కేజీలు ఉంటుంది కర్బ్ వెయిట్. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే 152 కేజీలు అయితే ఉంటుంది. 2 కేజీలు వెయిట్ డిఫరెన్స్ ఎక్కడ అనేసి అంటే ఫ్రంట్ ఫోక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అయితే మనకి 37mm ఫోక్స్ అయితే ఉన్నాయి కదా. సింగిల్ ఛానల్ ఏబిఎస్లో అయితే మనకి 31mm ఫోక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా డిస్క్ బ్రేక్ కూడా మనకి దీంట్లో 300mm డిస్క్ అయితే ఉంది కదా. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ లో అయితే 280mm డిస్క్ ఫ్రంట్ ఉంటుంది. ఈ పల్సర్ N160లో మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఫస్ట్ ది క్యారిబియన్ బ్లూ, అట్రాక్టివ్గా ఉంది కదా. దాని తర్వాత రేసింగ్ రెడ్ ఇది అంతే రేంజ్ లో ఉంది. దాని తర్వాత టెక్నోగ్రే అండి, కలర్ లాంగ్ లాస్ట్ ఉండాలంటే ఈ కలర్ బెస్ట్. దాని తర్వాత బ్రూక్లిన్ బ్లాక్ అండి. ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న బండి ఓన్లీ ఈ బ్రూక్లిన్ బ్లాక్ లోనే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, మిగతా కలర్స్ అన్నింటిలో కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బైక్ అయితే మనకి 154 కేజీలు కర్బ్ వెయిట్ అయితే వస్తుందండి. గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంటుంది. సీట్ హైట్ కూడా 5657 హైట్ ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నేను 59 హైట్ ఉంటాను, 2 కార్లు అయితే అందేస్తున్నాయి. ఈ 154 కేజీలు వెయిట్ వల్ల బండి ఎక్కడన్నా పార్క్ చేసి అటు ఇటు నెట్టాలన్నా కాల్తో తొయ్యాలన్నా సరే ఈజీగా మనం మాన్యువర్ చేసి వచ్చాండి బండిని. ఇది గైస్ పల్సర్ N160 సంబంధించినటువంటి కంప్లీట్ వాక్ అరౌండ్ డీటెయిల్స్. ఇప్పుడైతే రైడ్ రివ్యూలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ పల్సర్ N160 అయితే మాన్యురబిలిటీ ఏ విధంగా ఉంది, సిటీ ట్రాఫిక్ లో ఏ విధంగా మనం హ్యాండిల్ చేయొచ్చు, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడైతే ఒక రైడ్ రివ్యూలో అయితే చూసేద్దాం. సో థ్రోటల్ ఇవ్వకుండానే సెల్ఫ్ కొట్టండి. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వెహికల్స్ ఏవి కూడాను థ్రోటల్ ఇవ్వకుండానే సెల్ఫ్ కొట్టిన అయిపోతాయి. మనం సెల్ఫ్ కొట్టామంటే స్టార్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది అన్నమాట ఈసీయూ ద్వారా. మిర్రర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు, క్వాలిటీ అలాగే విజిబిలిటీ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. అంటే సడన్ లాక్ అయిపోకుండా, లాక్ అయిపోయి పడిపోకుండా మనం ఉండేటట్టు ఏబిఎస్ అయితే పనిచేస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సీటే కాస్త హార్డ్ అనిపిస్తుంది అంతే. సో కార్నరింగ్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది చూద్దాం. 130 సెక్షన్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో ఇక్కడైతే మనం కార్నర్ కొడతాం కదా ఇప్పుడు కూడా, మరీ ఓవర్ కార్నరింగ్ అయితే పనికిరాదు కానీ మాన్యురబిలిటీ అయితే బాగానే ఉందండి. ఈ హ్యాండిల్ బారు కార్నరింగ్ కాన్ఫిడెన్స్ కూడా బాగానే ఇస్తుంది మనకి. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, సిటీలో నడపడానికి ఈ బండి కొనుక్కుంటే మనకి సిటీలో గడిగడికి గేర్ డౌన్ షిఫ్ట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అయితే మీరు టెన్షన్ పడతారేమో, ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పుడు 4th గేర్లో ఉన్నాను, 20 స్పీడ్ వచ్చింది,
సో వైబ్రేషన్ అయితే 21-22 దగ్గర అయితే వైబ్రేషన్ తెలియట్లేదు. 21 వరకు అయితే మనకు వైబ్రేషన్ తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ వేద్దాం, అది ఎక్కడ వరకు వైబ్రేషన్ తెలియకుండా వెళ్తా చూద్దాం. 30లో తెలుస్తుంది వైబ్రేషను. 32 ఓకే, 32 దగ్గర అయితే అందుకుంటుంది. కాబట్టి మనం సిటీలో దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీని టార్క్ అయితే చాలా బాగుంది. టార్క్ అంటే ట్విస్టింగ్ ఫోర్స్, అండ్ ట్విస్టింగ్ కెపాసిటీ అంటే ఒక బండిని ముందుకు లాగడానికి కావాల్సినటువంటి శక్తి. సో టార్క్ అయితే 14.5 NM టార్క్ అయితే దీంట్లో ఉంది, మంచి టార్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ గియర్లో ఆరామ్సే నేనైతే క్రూజ్ చేస్తున్నాను. సో 60 స్పీడ్లో బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉందో ఒకసారి చూపించేసి ముగిద్దాం. సో 62 వారే వా, బండి ఎలాగ అనగా నా నిల్చుండిపోయింది 60లోనా. మరొకసారి చూపిస్తాను, 60 స్పీడ్లో ఉన్నాను. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే ఒకసారి 60 స్పీడ్లో చూడండి. వారే వా. సో ఈ బ్రేకింగ్ అనేది ఎలా అప్లై చేయాలంటే, ఫ్రంట్ బ్రేక్ 70%, బ్యాక్ బ్రేక్ అయితే 30% అప్లై చేస్తే మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరీ 50-50 అంటే మనకు కష్టం ఆన్ ది స్పాట్ నిర్ణయం తీసుకోవడం. అలాగని చెప్పేసి ఫ్రంట్ సైడ్ 90%, బ్యాక్ సైడ్ 10% అంటే మొగలేసేస్తాం. అంటే ఏబిఎస్ వచ్చిన తర్వాత అంత వేగం పడిపోవాలండి, డిస్టెన్స్ పెరుగుద్ది అంతే. దాని తర్వాత ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మనం పడిపోయిన ఇరిగిపోకుండా ఇక్కడ లేవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చూసారు కదా, ఇక్కడ ఘాట్ అయితే ఉంది. మనం పడిపోతే ఇక్కడ వరకు మాత్రం ఇరుగుద్ది అనమాట, మిగతా దాంతో మనం ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. నాకు దీంట్లో క్లిచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఐఎఫ్ఏ అని కనిపిస్తుంది కదండి, సో ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అనేది మనం వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి అయితే మారుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ నేనైతే ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాను, థర్డ్ గేర్లో ఉన్నాను, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు. సో ఫిఫ్త్ గేర్లో మీకు మంచి 50 mileage రావాలంటే ఎంత వెళ్ళాలంటే, ఇదిగోండి 35 నుంచి 50 వరకు ఉండేదాన్ని ఎకానమీ స్పీడ్ అంటారనమాట, ఏ బండిలోనైనా సరే. 35 తర్వాతే మనకి ఐదో గేరు మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదిగోండి 40లో వెళ్తే, ఖచ్చితంగా 40లో వెళ్తే 60 mileage గ్యారంటీ ఇస్తుంది. ఇక 73 చూపిస్తుంది కానీ 60 అయితే ఇస్తుంది, ఎందుకంటే ఈ బ్రేకులు గీకులు వేస్తాం కదా. అదే మనం హైవేలో కనుక నాన్ స్టాప్ క్రూజ్ చేసామంటే 55-60 మధ్యలో అయితే ఇస్తుంది కంటిన్యూస్గా, 40-45 స్పీడ్లో వెళ్తే. మరీ మనం ఓవర్ స్పీడింగ్ చేసామంటే మాత్రం మైలేజ్ రాదండి. ఇది గైస్ సస్పెన్షన్ అయితే బాగానే ఉంది, అంటే మరీ అంత సాఫ్ట్ లేదు, కాస్త హార్డ్గానే ఉంది. సీట్లు కూడా కాస్త హార్డ్గా ఉన్నాయి, మిగతాదంతా చూసుకోవాల్సిన పని లేదు. బ్రేకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ నాకు దీంట్లో రెస్పాన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి బ్రేకింగ్, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్తో ఆపినా సరే మనకి పడిపోయా ఇదైపోద్ది కాలన్నటువంటి భయం అయితే లేదు. దీని యొక్క లుక్స్ అలాగే బ్రేకింగ్ దీనిలో ఉండేటటువంటి మేజర్ ప్రోస్, లుక్స్ అయితే చింపేస్తుంది అనమాట, జనాల అటెన్షన్ అయితే మాత్రం బేబస్సం గ్రాస్ప్ చేస్తుంది. సో ఓవర్ స్పీడింగ్లు కొడతాము, రఫ్ రఫ్ కొడతామంటే మాత్రం ఈ బండి కాదు. 100 స్పీడ్లో అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది ఈ బండి. 100 దాటామంటే మాత్రం వైబ్రేషన్స్ ఈజీగా తెలిసిపోతున్నాయి మనకి. 100 స్పీడ్ వరకు అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు హైవేలోన. ఇటువంటి సిటీ ట్రాఫిక్లో అయితే 70 వరకు కూడా, ఇటువంటి సిటీస్లో అయితే 70 వరకు కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, పల్సర్ N160 సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా, దీని సస్పెన్షన్ ఏ విధంగా ఉంది, ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉంది, ఇంజిన్ రిఫైన్మెంట్ ఏ విధంగా ఉంది, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది, సో సిట్టింగ్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా చూసారు కదా. ఈ బైక్ను ఓన్ చేసుకున్న విజయ్ బ్రదర్ ఈ బైక్ గురించి ఏమంటున్నారో విందాం. రండి బ్రదర్, విజయ్ బ్రదర్ నైస్ మీటింగ్ అండి, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, అయితే ఇది ఎప్పుడు తీసుకున్నారండి మీరు? డిసెంబర్ 30 తీసుకున్నాను. 8 డేస్ అవుతుంది. 8 డేస్ అవుతుంది. ఎంత తిరిగారు ఇప్పటి వరకు? అరౌండ్ ఒక 400 kilometers వరకు రన్ చేశాను. 400 kilometers రన్ చేశాను. క్వాలిటీ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ప్రీవియస్ పల్సర్ యూజ్ చేశాను. పల్సర్లో నేను చాలా ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా చూశాను. ఇంకా NS 200తో కంపేర్ చేసుకున్నా చాలా ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంటుంది. దీనికి లుకింగ్ వైజ్ చాలా బాగున్నా కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం ప్లాస్టిక్ క్వాలిటీ, అదో ఒక ఫైబర్ క్వాలిటీ చాలా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకే, ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఒకటే మెటల్కి ఇచ్చాడు ఇంకా నయం అనిపించింది. ఓకే, ఈ క్వాలిటీ తప్పించి ఇంకేమైనా కాన్స్ అనిపించినాయా మీకు ఇప్పటివరకు?
పెయింట్ క్వాలిటీ నాకు అంతగా బాగాలేదు, నచ్చలేదు. చిన్న ఏదన్నా తగిలినా కూడా స్క్రాచెస్ పడిపోతున్నాయి. ఓకే, అవి అంత తేలిక వదలడం కూడా వదలట్లేదు. అది ఒకటి మెయిన్ అని నేను గమనించాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రైడ్ కంఫర్ట్ ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? రైడ్ కంఫర్ట్ చాలా బాగుందండి. హ్యాండ్ నాకు హ్యాండ్లింగ్ కానీ రైడింగ్ పోస్టర్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ సీటింగ్ అనేది బాగానే ఉంది. కొంచెం లాంగ్ జర్నీ చేయాలంటే ఒక 100 km కంటిన్యూగా ఇదే సీట్ మీద చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, బాగానే ఉంది. ఒక 100 km డ్రైవ్ చేసిన తర్వాత చిన్న హార్ట్ అనిపిస్తుంది, మనం కూర్చున్నప్పుడు కూర్చునింగ్ అనేది కొంచెం హార్ట్ అనిపిస్తుంది. అదొక కంప్లైంట్ అయితే నేను నోటీస్ చేశాను. ఓకే, ప్రజెంట్ అయితే నాకు నోటీస్ చేస్తుంది ఎక్కువగా అయితే ఈ మూడు. ఓకే, ఇంజిన్ రిఫైర్మెంట్ ఇదంతా కూడా మీకు బాగా అనిపించిందా? యా, బాగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది జనాలు అటెన్షన్ ఏ విధంగా గ్రాస్ప్ చేస్తారు? బాగుంది, జనాలు చూసి ఏం బాగు బైక్లు అంటే ఫుల్లీ బ్లాక్ అవ్వడం, అక్కడ డీటెయిల్ అంతా గ్రాఫిక్ ఇవ్వడము, కస్టమర్ చూసి బాగుంది వెహికల్ ఏం వెహికల్ ఇది ఎంత ఎంత పడుతుంది ఏంటి అంటే కొంచెం పబ్లిక్ అటెన్షన్ అయితే చిన్నది ఉంది ఉంది. ఓకే, అందులో యూత్కి ఎక్కువగా ఉంది, ఫ్యామిలీస్ ఎక్కువ చూసినా ఏంది బైక్ అనుకోవచ్చు, కానీ యూత్కి అయితే మాత్రం ఓకే బాగుంది, చాలా వెహికల్ బాగుంది. ఇంకొకటి దీంట్లో అడ్వాంటేజెస్ కూడా ఏంటంటే 5.6 హైట్ ఉన్నా కూడా ఈ సీటింగ్ ఈజీ కూడా హ్యాండిల్ చేయచ్చుగా ఉంది. సీటింగ్ అనేది ఒకవేళ ఎక్కినా కూడా నాకు రెండు కాళ్ళు కూడా ఈజీగా ఉంది. ఓకే, ప్రాబ్లమ్ ఏం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్కి బాగానే ఉంది, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ నాకు సరిపోతుంది. సీట్ పొజిషన్ కూడా బాగుంది. ఓకే, ఇంజిన్ కూడా బాగానే ఉంది. ఇది ఎంత ప్రైస్కి కొన్నారండి మీరు? నేను ఆన్రోడ్ ప్రైస్ వరకు 168,200 rupees కొన్నాను. 168,000 కొన్నారు విశాఖపట్నంలో? విశాఖపట్నం. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఈ బైక్ సంబంధించి విజయ్ బ్రదర్ యొక్క ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే విన్నారు కదా. అంటే ఈ ఫైబర్ క్వాలిటీ అనేది కాస్త తక్కువ ఉందని, పెయింట్ క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి అన్నారు కానీ, సో ఇంజిన్ రిఫైన్మెంట్ విషయంలో కానీ లేదంటే రైడ్ కంఫర్ట్ విషయంలో కానీ జనాల అటెన్షన్ గ్రాస్పింగ్ విషయంలో కానీ ఈ బండి అయితే ఎక్కడ తీసిపోకుండా అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్లో ఎక్కువ శాతంలో మెటల్ కాకుండా అంటే ఈ లైట్ వెయిట్తో ఉండేటటువంటి ఈ ఫైబర్ ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఈ వెహికల్ యొక్క వెయిట్ లాస్ చేసి మైలేజ్ పెంచడం అనేది వారి ఉద్దేశం, అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. అది ప్రో అనుకోవచ్చు, కాన్ అని కూడా అనుకోవచ్చు. సో మిగతా అన్ని విషయాలతో పోలిస్తే అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పల్సర్లో N160 తీసుకోవాలంటే నిరభ్యంతరంగా అయితే తీసుకోవచ్చు అండి, ఎటువంటి ఆలోచన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మనం చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి విజయ్ బ్రదర్ కోసం అయితే వీడియోకి లైక్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.